హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ జున్ను రెసిపీ అన్నమాట. ఇలాంటి రెసిపీస్ వీడియోస్ నేను మా ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి ఛానల్కి వెళ్ళి మొత్తం చూడండి. ఇప్పుడు అయితే నేను చేయబోతున్నాను ఇన్స్టెంట్ జున్ను రెసిపీ అన్నమాట. దీనికి కావాల్సినవి ఎగ్స్, మిల్క్ అండ్ బెల్లం, ఇలాచి అండ్ మిరియాలు. ముందైతే 1 కప్ ఆఫ్ మిల్క్కి వచ్చి 1 ఎగ్ రేషియోలో తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు 3 ఎగ్స్కి 3 కప్స్ ఆఫ్ మిల్క్ అండ్ 1 కప్ ఆఫ్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. బెల్లం అంటే ఇట్లా కుందులుగా అమ్ముతారు కదా, ఇది వచ్చి 3/4 అయితే సరిపోతుంది. తర్వాత దీన్ని నేను క్రష్ చేసి అక్కడ పెట్టాను. 1 కప్ ఫుల్ సరిపోతుందండి. ఇదే క్వాంటిటీతో మిక్స్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది జిన్ అనేది. తర్వాత మిరియాలు అండ్ 1 ఇలాచి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే జిన్నుకి చాలా టేస్ట్ ఇస్తుందండి. నేను నెక్స్ట్ వచ్చి ఎగ్ లేకుండా వితౌట్ ఎగ్తో కూడా జున్ను అనేది ఎలా తయారు చేస్తారో అది కూడా చూపిస్తానండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టి లోపల అనేవి నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. నీళ్ళు బాయిలింగ్ స్టేజ్ వచ్చే లోపల మనం 3 ఎగ్స్ యాడ్ చేశానండి మిల్క్లో. మిల్క్, ఎగ్ అండ్ బెల్లం అయితే నేను యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి నేను 10 మిరియాలు అండ్ 1 యాలక్కాయ అనేది తీసుకుని క్రష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. జున్ను చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఉంటుంది. అయితే నేను ఒక పాన్ తీసుకొని ఏదైతే స్టాండ్ మీద పెడతామో ఆ పాన్ తీసుకొని దాన్ని మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్నాం కదా మిల్క్, ఎగ్ అండ్ బెల్లం అనేది, దీంట్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా రాళ్ళు, ఇసుక అలాంటివి ఉన్నా పోతాయి అండ్ బెల్లం సరిగ్గా క్రష్ అవ్వకపోయినా అట్లా ఉండలుండలుగా ఉన్నా బాగోదండి జిన్ను. అందుకే స్ట్రైన్ చేసుకోవాలి. ఆఫ్టర్ స్ట్రైన్ అయిపోయిన తర్వాత మనం ఆ బౌల్ తీసుకొని దాన్ని క్రష్ చేసుకున్న మిరియాలు అండ్ ఇలాచి ఉంది కదా, దాన్ని అనేది మనం పైన ఇట్లా వేసుకోవాలన్నమాట. కావాలంటే మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం మిల్క్ బాగుంటుందని నేను ఇలా యాడ్ చేశాను. మీరైతే మాల్ డైరెక్ట్ మిల్క్లోనే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మిరియాలు, యాలక్కాయ అనేది మనకి తొందరగా డైజెషన్కి కూడా చాలా బాగుంటాయండి. ఇదిగోండి బాయిలింగ్ స్టేజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టాండ్ మీద నేను ఆల్రెడీ మొత్తం కలిపి ఉంచాను కదా పాలు, ఎగ్, బెల్లం అనేది, అదైతే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చి 15 టు 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు తీసిన తర్వాత జున్ను అనేది మనం 2 అవర్స్ అనేది రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. కూల్గా తింటేనే ఇది బాగుంటుంది. ఎందుకంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా అయితే రిఫ్రిజిరేట్ చేయాలి. ఎగ్ వేసాం కదా ఆ స్మెల్ అనేది ఉంటుంది, అందుకని రిఫ్రిజిరేట్ చేసి తింటేనే చాలా టేస్టీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఎవ్రీ వీడియో.